అబ్రహాములో అతనిలో నుండి ఒక సంఘాన్ని స్థాపించబోతున్నారు. నా మనసులో ఉన్న ప్రణాళికతో కూడిన సంఘానికి మూల పితృడు అబ్రహాం. సో అబ్రహాం నేను వేరు చేస్తున్నాను ఎందుకు అంటే ఇది సంఘానికి మూల ఉపదేశముగా ఉండాలి. ఏది అబ్రహాము దేవుడు అబ్రహాము దేవుడు ఎలాగో వేరు చేశాడో అలాగే సంఘం ఎప్పుడు వేరుగా ఉండాలన్నదే దేవుని కోరిక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ అన్నారా దేవుని బిడ్డలారా. సంఘం లోకముతో కలిసి ఉన్నది సంఘం కాదు, లోకంలోని వేరు చేయబడినది సంఘం. దేవుడు సంఘాన్ని వేరు చేస్తున్నారు. లోకము, లోకాశలు, శరీర కార్యాలు, శరీర సంబంధమైన ప్రతి విధమైన బలహీనమైన స్వభావం నుండి నా ప్రభు సంఘాన్ని వేరు చేస్తున్నారు. సంఘం అనే మాటకి ఎక్లీషియా అని మూల పదం. ఆ పదభావం వేరు చేయబడుట, కాల్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్, లోకంలో నుండి వేరు చేయబడుట. చాలామంది లోకంలో నుండి వేరయ్యాము అన్న సాక్ష్యాలు చెప్తారే కానీ లోక సంబంధమైన కార్యాలన్నీ కూడా వారి జీవితాల్లో వారి కుటుంబంలో కనిపిస్తాయి. శరీర కార్యాలు, సంఘం అంటే ఒక పరిపూర్ణమైన ఒక దైవ మహిమతో కూడినది. ఆ ఉన్నతమైన ఏర్పాటు అనుభవం సంఘము రోజు రోజు అనుభవించాలి. రోజు రోజు వారి జీవితాల్లో శరీర కార్యాలు, లోక కార్యాల నుండి తమ్మును తాము వేరు చేసుకోవాలి. ఈ ఆలోచన మనపూర్వకంగా ఎవరికి వారికే రావాలి. లోకానికి సంబంధించింది నాలో ఉండకూడదు అన్న ప్రతిష్ట సమర్పణ సంఘములో అధికముగా కలగాలి. నాలో ఉన్నవన్నీ కూడా నా దేవుడు నచ్చగలడా, మెచ్చగలడా, నేను వెళ్ళే మార్గం, నేను మాట్లాడే విధానం, నా లైఫ్ స్టైల్, నా జీవిత విధానం, నా మనసులో ఉన్న ఆలోచన, ఇవన్నీ నా దేవుడు అంగీకరించగలడా? ప్రభు యేసు క్రీస్తు ఒక మాట అంటాడు, ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు, వానికి సంబంధించింది నాలో ఏమీ లేదు అన్నాడు. ఆయనకు పెళ్లి కుమార్తెగా మారే సంఘము కూడా ఆ సాక్ష్యములోనికే రావాలి. చేతులెత్తి ఆమెను అనండి గట్టిగా. యేసయ్యని ఆరాధించడం ముఖ్యం కాదండి, యేసయ్యను ప్రేమిస్తున్నామని చెప్పడం ముఖ్యం కాదు. యేసయ్యను ప్రేమిస్తే ఆయన దేనిని ప్రేమిస్తున్నాడో దానిని నువ్వు ప్రేమించాలి. యేసయ్య దేనిని ద్వేషిస్తాడో దానిని నువ్వు ద్వేషించాలి. ఇలాంటి ఒక పరిపూర్ణమైన సంఘం ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉంది. సంఘం రెండు భాగాలు, పాలు తాగే పసిబిడ్డలు, బలమైన ఆహారం తినే బలవంతులైన సంఘం. వీళ్ళు పసిబిడ్డలు, వీళ్ళు యవనులు, బలవంతులు. రేపు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు పసిబిడ్డలుగా పాలు తాగే స్థాయిలో ఉన్న సంఘం విడిచిపెట్టబడుతుంది. అందుకనే సంఘములో పసిబిడ్డలు అనగా పసిబిడ్డల చేష్టలు కలిగిన విశ్వాసులు ఎక్కువగా ఉంటారు. వారెవరంటే శరీర క్రియలకు సంబంధించిన వారు. ప్రియులారా, నా ఈ ఉపోద్ఘాతాన్ని మీరు జాగ్రత్తగా ఆలకిస్తే దేవుని మనసులో కొత్త నిబంధన సంఘం పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో అది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నా ప్రతి మాట మీరు జాగ్రత్తగా వినండి.
క్రీస్తునందు పసిబిడలు, క్రీస్తునందు సంపూర్ణులు. ఎంతమంతా ఫలించేవారు? సంపూర్ణంగా ఫలించేవారు, బహుగా ఫలించేవారు. సంఘములో కొంత ఆత్మీయత సాధించేవారు, పరిపూర్ణంగా ప్రభుకు అప్పగించుకునేవారు. ఇటు లోకస్తుల వలె జీవిస్తున్న వారు లోకాన్ని పూర్తిగా ద్వేషించే ఒక మైనారిటీ గుంపు. ఒకనాడు నా ప్రభువైన యేసుక్రీస్తు కొంత మహిమలో ప్రకాశించారు రూపాంతర కొండ మీద. ఆ కొంత మహిమలో ప్రకాశించినప్పుడు తనకు అత్యంత దగ్గరగా ఉన్న ముగ్గురు శిష్యులు ఆ మహిమ ఎదుట నిలవలేక బోర్లా పడిపోయారట. దే కుడ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ఇన్ ద గ్లోరీ. కొంత మహిమలో దేవుడు ప్రకాశించాడు. దట్ వాజ్ నాట్ పర్ఫెక్ట్ గ్లోరీ. ఆ రూపాంతర కొండ మీద యేసయ్య కొంత మహిమలో ప్రకాశించాడు. ఆ కొంత మహిమలు తట్టుకోలేక బోర్లా పడిపోయారు శిష్యులు. ప్రశ్న ఏమిటంటే, కొంత మహిమలో అత్యంత సమీపమైన శిష్యులే నిలబడలేకపోతే రేపు పరిపూర్ణమైన మహిమలో యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ముందు ఎవరు నిలబడతారు? అలా నిలబడటానికి మనకి ఎలాంటి అర్హత కావాలి? ఎలాంటి అనుభవం మనకు కావాలి? ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను, అటెండెన్స్ ఇస్తే సరిపోదు. ప్రతిరోజు వెళ్ళినప్పుడు ఆ దైవికమైన ఎన్కౌంటర్లో దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఎన్ని మాటలు నీ హృదయంలో చేర్చుకున్నా, చేర్చుకునే ఎన్ని మాటల ప్రకారంగా నీ జీవితం మలుచుకోవటానికి ఇష్టపడ్డా? నీ అహం, నీ ఆవేశం, నీ కోపం ముఖ్యం కాదు. వాటిని మూట కట్టి పక్కన పెట్టి వాక్యం దేన్ని కత్తిరిస్తుందో అది నీ జీవితంలో కత్తిరించబడాలి. దేవుని వాక్యం ఏది ఖండిస్తుందో అది నీ జీవితంలో ఖండించాలి. ఇదే పరిపూర్ణతకు దారి. అబ్రహాము దేవుడు వేరు చేశాడు. వేరు చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? తనకు దగ్గరగా దేవుడు చేసుకుంటున్నాడు. ప్రైజ్ అల్లాహ్. చాలాసార్లు మన జీవితాల్లో మనకి దగ్గరగా ఉన్నవారు దూరం అవుతుంటారు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్, చాలా దగ్గర, చాలా ఎదలో ఉన్నవారు కొన్నిసార్లు దూరం అయిపోతుంటారు. గుండెలు పగిలిపోతాయి, తట్టుకోలేకపోతున్నాను పాస్టర్ గారు అంటారు. నీ ప్రాణం, నీ ప్రపంచం, నీ ప్రేమ, నీ హృదయంలో పూర్తి స్థాయి ఎవరికైతే ఇచ్చావో కొన్ని సందర్భాల్లో వారికి దూరమైపోతుంటారు. తరచుగా యవనస్తుల జీవితంలో జరుగుతున్న ఓ బైక్ పరిస్థితులు ఇది. ఎటు చూసినా ఇలాంటి వాతావరణాలే ప్రపంచం చుట్టూ అలుముకుంది. దానికి తోడు సినిమాలు, అక్కడి నుంచి వస్తున్న స్టోరీస్ అన్ని కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. ఈరోజు నా యువతులు, యువతి యువకులు చెప్పకే చెప్తున్న మాట ఏమిటంటే, నేను ప్రేమలో పడిపోయాను అంట. ప్రేమలో పడిపోయారట. ఫాలన్ ఇన్ లవ్. ఒక మంచి మాట చెప్పనా? కోట్ల రూపాయల కంటే ఖరీదైన మాట లోకము, లోక ప్రేమ నిన్ను పడగొడుతుంది, యేసయ్య ప్రేమ నిన్ను నిలబెడుతుంది. చప్పట్లతో దేవుని గణపరుస్తారా? ప్రభు ఏమన్నాడో తెలుసా? నా ప్రేమలో నిలిచి ఉండండి అన్నాడు. స్టాండ్ ఫర్మ్ ఇన్ మై లవ్. నా ప్రేమలో నిలిచి ఉండండి. ఒకరోజు యాకోబు దేవుని కంటే ఎక్కువగా తనవారిని ప్రేమించి వారిని హత్తుకొని వారి కొరకు దేవుని మర్చిపోయాడు. దేవునితో చేసిన నిబంధన మర్చిపోయాడు.
almost 20 years. It was a black period in Jacob's life. సూర్యోదయం లేదు, ఒక విజన్ లేదు, ఒక దర్శనం లేదు. రాత్రి పగలు గొడ్డు మాదిరిగా కష్టపడడం, పనిచేయడం, సంపాదించడం, దైవికమైన ఆలోచన లేకుండా రాత్రి పగలు గడిచిపోతుంది. నో లైట్, నో విజన్. ఒక సమయం వచ్చింది, ఎవరి నిమిత్తమైతే దేవుని మర్చిపోయాడో, ఎవరి నిమిత్తమైతే అంధకారంలో కూరుకుపోయాడో, వారందరినీ వదిలిపెట్టి ఒంటరిగా నిలవవలసిన సమయం వచ్చింది. అప్పుడు దేవుడు దిగి వచ్చాడు. చెప్పలు కొడతాను ఒకసారి గట్టిగా, కొడలి గట్టిగా హల్లెలూయా.